ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ నడుస్తుంది. మనం కొద్ది రోజు నుంచి పదే పదే చెప్పుకుంటూ వస్తున్నట్టు పీక్ లెవెల్స్ నుంచి మార్కెట్స్ లో ఒక అమ్మకాలు ఒత్తిడి తీవ్రంగా చోటు చేసుకునే అవకాశం ఉంది. బెటర్స్ కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సిన టైం ఇదే అని మనం కొద్ది కాలం నుంచి వాంచ్ చేస్తూనే ఉన్నాం. సో పీక్ లెవెల్స్ నుంచి మార్కెట్స్ లో కట్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇవాళ కీలకమైన లెవెల్స్ బ్రీచ్ చేసింది 11,450 పాయింట్ల కనిష్ట స్థాయి దాకా ఇవాళ వెళ్ళడం మనం చూసాం. 11,452 ఇవాళ లో అండ్ 11,570 లెవెల్స్ నుంచి మనకి మార్కెట్స్ లో క్రాక్ రావడం చూస్తున్నాం. ఒక్క ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లో ఇవాళ అమ్మకాలు ఒత్తిడి బాగా ఉంది. ఎస్పెషల్లీ బ్యాంక్స్ లో ఇవాళ బాగా సెల్ ఆఫ్ ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ అనుకోవచ్చు, పిఎస్సి బ్యాంక్స్, మెటల్స్, ఎఫ్ఎంసీజీ ప్యాక్, రియాలిటీ, ఇలా మోస్ట్ ఆఫ్ ది కౌంటర్స్ అన్ని కూడా బాగా వీక్ గా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 1% దాకా ఈ సెక్టార్స్ అన్నింటిలోనే వీక్నెస్ కనిపిస్తుంది. ఇండెక్స్ అన్నింటిలోనే వీక్నెస్ ఉంది అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా మనకి ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.29% మేర, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1% మేర ఇవాళ నష్టపోవడం మనం ప్రధానంగా గమనించాల్సిన అంశంగా చెప్పుకోవాలి. అండ్ రూపీ 72 రూపీస్ మార్కెట్ క్రాస్ చేయడము, 72 రూపీస్ 53 పైస్ దాకా వెళ్ళడం మేజర్ గా ఇవాళ మార్కెట్స్ షుక్ చేసిన అంశంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి 69 రూపీస్ లెవెల్స్ నుంచి 70 దాటిన తర్వాత 71 దాకా వెళ్తుందేమో అనుకున్నాం. 72 మేజర్ గా అక్కడ బ్రేక్ పడొచ్చు అనుకున్నాం. 72 రూపీస్ కూడా క్రాస్ చేసి 72 to 15 కూడా క్రాస్ చేయడం మనం చూస్తున్నాం. కాకపోతే లాస్ట్ కొద్దిసేపటి నుంచి కొద్దిగా రికవరీ 72 to 30 to 35 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం రూపీ కోట్ అవుతుంది వెన్ కంపేర్డ్ విత్ డాలర్. మేబీ ఇప్పుడే గవర్నమెంట్ కూడా వచ్చి చెప్తుంది పెద్దగా అంత భయపడాల్సిన పని లేదని. కాకపోతే చాలా వరింగ్ ఫ్యాక్టర్ గా ఇది కనిపిస్తుంది. మేజర్ గా 5 ఫ్యాక్టర్స్ ప్రస్తుతం ఈ టైంలో మార్కెట్స్ ఇబ్బందులు గురి చేస్తుంది. ఒకటి, రూపాయి పతనం అంతకంతకు ఉంది. దాదాపు 1 నెలలోనే 6 to 7% దాకా రూపీ పతనం అవుతే ఇయర్ టు డేట్ ప్రకారం దాదాపు 13-14% దాకా రూపీ ఇప్పటిదాకా పడిపోయింది. మాక్రో నెంబర్స్ బాగా వీక్ అవుతున్నాయి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నానాటికి పెరుగుతోంది. గతంలో ఇదే సమయంలో $15 బిలియన్ ఉన్న కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏప్రిల్ జూన్ టైంకి ఇప్పుడు $15.8 బిలియన్ చేరుకుంది. ఇది కూడా చాలా వరింగ్ ఫ్యాక్టర్ ఇది. సెకండ్, మూడో పాయింట్ క్రూడ్ ఆయిల్ కూడా దాదాపు $78 దగ్గర ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ కోట్ అవుతుంది. ఇది కూడా చాలా వరింగ్ ఫ్యాక్టర్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్రూడ్ అంతా కూడా మన దేశీయ అవసరాలకి ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మనం డాలర్లు డబ్బులు చెల్లించాలి. ఎక్కువ డాలర్లు పెట్టి డబ్బులు కొనుక్కోవాలి కాబట్టి దాని ఇంపాక్ట్ మీద కూడా మనకు ఉంటుంది. అండ్ బాండ్ హీల్డ్స్ దాదాపు 10-ఇయర్ బాండ్ హీల్డ్స్ 8.11% చేరుకున్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ వరింగ్ ఫ్యాక్టర్. అండ్ గ్లోబల్ క్యూస్ ఒకటి ఇబ్బందులు ఎటు ఉండనే ఉన్నాయి. అమెరికా చైనా మధ్య గతంలో ఉన్న $200 బిలియన్ కంటే అధికంగా మరొక $267 బిలియన్ మీద అడిషనల్ టారిఫ్స్ విధించే యోచనలో ఉన్నట్టు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు చైనాకు సంబంధించి. సో చైనా కూడా రిటాలియేట్ చేసేందుకు సిద్ధపడుతోంది. సో ఇలాంటి వరింగ్ ఫ్యాక్టర్స్ ప్రస్తుతం మార్కెట్స్ లో ఉన్నాయి. ఇక స్టాక్ స్పెసిఫిక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈలోపు సెంట్రం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జగన్నాథ్ తురుగుంట గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. ఒకసారి ఈ పాయింట్ లో మార్కెట్స్ గురించి భరోసా కొద్దిగా జనాల్లో నింపేందుకు, ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసేందుకు. గుడ్ ఆఫ్టర్నూన్ జగన్నాథన్ గారు. సార్, మనం గతంలో కూడా ఒకసారి ఫోన్ ఇన్ లో ఉన్నప్పుడు ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పారు. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో అగ్రెషన్ పనికిరాదు, కొద్దిగా గొప్ప ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సిన టైం ఇది అని చెప్పి 11,900 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో. సో కొద్దిగా అక్కడి నుంచి మార్కెట్స్ బాగా స్టీప్ గా కరెక్ట్ అయింది. అనుకున్న దానికంటే చాలా డీప్ క్రాక్స్ ప్రస్తుతం మార్కెట్స్ లో చూస్తున్నాము. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎలాంటి అప్రోచ్ ఇన్వెస్టర్స్ తీసుకోవాలి? అంటే ఇప్పుడు రెండు విషయాలు అండి. ఏంటంటే ఇప్పుడు మాక్రో ఫ్యాక్టర్స్ ఆల్మోస్ట్ అన్ని ఒక సునామీ లాగా సిచ్యువేషన్ లో ఉన్నాం. అంటే వరల్డ్ వైడ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చూసుకున్నా, లేదంటే రూపీ చూసుకున్నా, బాండ్ యీల్డ్ చూసుకున్నా, ఆల్మోస్ట్ 2013 అంటే యూపీఏ 2 లో లాస్ట్ సంవత్సరం ఏదైతే ఉందో 2013 ఆ టైంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ చూసాం. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అంటే ఈసారి ఏంటంటే అందరూ అనుకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే మనకి 2013 కంపారిజన్ లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అప్పటికంటే తక్కువ ఉంది. తర్వాత మనకి అప్పటికంటే ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈసారి మనం క్రైసిస్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాము, ఈజీగానే ఈ సునామీని మనం ఎదుర్కోగలం అని ఎక్కువ మంది ఆశాభావంలో ఉన్నారు. కానీ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఒకసారి ఉధృతం పెంచితే మన లోకల్ ఫారెక్స్ రిజర్వ్స్ అవన్నీ మనం కొంతవరకు మనం నిభాయించుకోగలుగుతాం, కానీ మనం ఎక్కువసేపు తట్టుకునే ఎఫెక్ట్ ఉండదండి. ఈసారి అది ఇంకొకసారి మనకి ఇంప్రూవ్ అవుతున్న అంశం అనమాట. అంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు మనం
మనం మన ఇండియా అనేది గ్లోబల్ కాంటెక్స్ట్ లో అంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యే ఉన్నాం ఇంకా కూడా అనేది తెలుస్తుంది. ఇంకోసారి మనకి ఇప్పుడు నిఫ్టీ ఒక 4-5 స్టాక్స్ వల్ల 11,500-11,600 కనపడుతుంది, కానీ ఆల్మోస్ట్ మనం స్టాక్ లెవెల్ చూసుకుంటే ఇంకా నిఫ్టీ చాలా అంటే ఆల్మోస్ట్ 10,000 లెవెల్ లో ఉన్నలాగా కనపడుతుందండి. ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే ఇదరికి లాగా అనుకున్నట్టు మనం ఎక్కువ అగ్రెషన్ కి వెళ్లే టైం కాదు. ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మెయిన్ సెక్టర్స్ చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పోర్ట్ డ్రివెన్ సెక్టర్స్, అంటే ఐటీ అనుకోండి, ఫార్మా అనుకోండి, తర్వాత జీరో డెట్ కంపెనీస్. ఎందుకంటే బాండ్ రేట్స్ పెరుగుతున్నప్పుడు డెట్ ఎక్కువైతే ఎక్కువ ఉందో ఆ కంపెనీస్ అనేది ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఏంటంటే మొత్తం మీద మూడే సెక్టర్లు ఇప్పుడు ఉన్నాయి, ఐటీ, ఫార్మా, మూడోది జీరో డెట్ కంపెనీస్. అటువంటి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుని ఉండాలండి. అది అగ్రెసివ్ గా వెళ్ళే టైం కాదు, ఎందుకంటే మనం నెక్స్ట్ 4-5 మంత్స్ లో ఎలక్షన్స్ లో కూడా వెళ్ళబోతున్నాం. ఎలక్షన్ రిజల్ట్స్ మార్కెట్ కి అనువుగా రాకపోతే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ కాన్ఫిడెన్స్ కూడా కొద్దిగా షేక్ అయ్యే రిస్క్ ఉంది. కాబట్టి ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ఇప్పుడు మెయిన్ మన టార్గెట్ ఉండాలి. ఓకే, ఐ వాంట్ ఆస్క్ స్పెసిఫిక్ స్టాక్స్ అండి జగన్నాథ్ గారు, ఇప్పుడే మీరు చెప్తున్నారు ఎందుకంటే చాలా నారో డౌన్ అయిపోయింది. 3 సెక్టార్స్ అంటే మీరు అన్నట్టు ఒకటి ఐటీ, ఫార్మా అండ్ డెట్ బాగా తక్కువ ఉన్న కంపెనీస్ ని పిక్ చేసుకుంటేనే కొత్త గొప్ప ఈ సునామీలో మనం కొట్టుకుపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఎనీ గైడెన్స్ అంటే ఈ సెక్టార్స్ లో ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ కాకుండా జనరలైజ్డ్ గా ఎనీ స్టాక్స్ ఈ పాయింట్ లో వాచ్ చేయొచ్చేవన్నా మన రాడార్ లో ఉంచుకోవాల్సిన స్టాక్స్? మనం ముఖ్యంగా ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ లో ఉండడం బెటర్ అండి. ఏమవుతుందంటే ఐటీ లో కూడా ఇప్పుడు మనం మిడ్ క్యాప్ లోకి వెళ్ళినా అవి పర్ఫామ్ చేస్తే గానీ దాంతో తగ్గట్టు రిస్క్ కూడా ఉంటుంది మిడ్ క్యాప్ సైడ్ అప్పటికి. సో ఈ సెగ్మెంట్స్ లో కూడా అంటే ఐటీ అనుకోండి, ఫార్మా అనుకోండి, జీరో డెట్ కంపెనీ, ఈ మూడు సెగ్మెంట్స్ లో కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ అవి రిటర్న్స్ అవి బాగా వస్తున్నాయి. ఇన్ కేసు ఒకవేళ మీరు స్టాక్ సెలెక్షన్ మీకు కష్టము అనుకునే పక్షంలో అట్లీస్ట్ ఆ సెక్టోరల్ ఫండ్స్ కూడా బై చేయండి. ఇప్పుడు ఫార్మా లో ఉందనుకోండి, మనకి రిలయన్స్ ఫార్మా ఫండ్ అని, ఎస్బీఐ హెల్త్ కేర్ ఫండ్ అని, అలా స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. అలానే ఐటీ సెక్టర్ కూడా స్పెసిఫిక్ ఫండ్స్ ఉంటాయి. సో స్టాక్ సెలెక్షన్ మన కష్టం అనుకునే పక్షంలో అట్లీస్ట్ ఆ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒక ఓవర్ వ్యూ, సో అగ్రెషన్ తగ్గించుకోవాలి అండ్ కొద్ది గొప్ప ఉంటే మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడంతో పాటు స్పెసిఫిక్ స్టాక్స్ కొనుగోలు చేయడం కంటే కొద్ది గొప్ప మ్యూచువల్ ఫండ్స్ అంటే సెక్టార్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్, మనం లాస్ట్ వీక్ కూడా అదే అంశాన్ని చెప్పుకున్నాం, ఫార్మా ని దృష్టిలో ఉంచుకుంటే ఫార్మా ఫండ్స్, ఐటీ దృష్టిలో ఉంచుకుంటే ఐటీ ఫండ్స్ ని కొనుగోలు చేయడం వల్ల మనకి డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ రావచ్చని అండ్ అనలిస్ట్ స్టూడియోలో ఉన్న అనలిస్ట్ ఎలాంటి వ్యూతో ఉన్నారో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. ఒకటి, ఇంటర్డే పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్ అవుతుంది అండ్ నిఫ్టీ కూడా పీక్ నుంచి బాగా పడ్డం చూస్తున్నాము, సో ఎలాంటి వ్యూ అంటే ఎనీ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు ట్రేడింగ్ అనేది ఈ లెవెల్లో అంటే ఇప్పుడు ట్రేడ్ అంత ఆపర్చునిటీస్ అయితే తగ్గిపోయినాయండి, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్స్ మార్నింగ్ నుంచి ఒక గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి పడుతూ వచ్చింది. కాబట్టి సెల్లింగ్ ఆపర్చునిటీ చేసుకునే వాళ్ళకి ఇది కవర్ చేసుకునే టైం అనమాట. అట్లానే ఆ బయింగ్ వెళ్ళాలి అంటే కూడా మార్కెట్స్ మనకి సపోర్ట్ చేయటం లేదు, కాబట్టి బయింగ్ వెళ్ళడం కూడా ఇప్పుడు ఈ లెవెల్లో అంత సమంజసం కాకపోవచ్చు. బై అండ్ లార్జ్ మనం చెప్తూనే ఉన్నాము, చాలా స్ట్రాంగ్ గా చెప్తూనే ఉన్నాము, మార్కెట్స్ అటు గ్లోబల్ ఫ్యాక్టర్స్ తర్వాత ఈవెన్ డొమెస్టిక్ క్యూస్ కూడా అంత బాగాలేవు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇంకా మరింత మార్కెట్స్ వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ 2 డేస్ నిఫ్టీ మనకి పెరిగింది, అయితే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లేదు. అయితే ఈరోజు మళ్ళీ నిఫ్టీలో అదర్ కాంపొనెంట్స్ వీక్ కావడం చూసాము, లైక్ రిలయన్స్ ఒకటి లాస్ట్ 2 డేస్ లో రిలయన్స్ కొంచెం పెరిగింది, మళ్ళీ ఈరోజు రిలయన్స్ వీక్ అయింది. అదేవిధంగా ఏసీసీ లాంటి కంపెనీ ఇది కూడా బాగా వీక్ అయింది. ఇట్లా కొన్ని కొన్ని స్టాక్స్ ఉన్నాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా మార్కెట్స్ రాన్న రోజుల్లో సెల్ అండ్ ర్యాలీస్ అంటాను, ఈవెన్ బై అండ్ డిప్స్ అనేది కూడా కరెక్ట్ కాదండి. డిప్ అనేది ఎంతవరకు డిప్ అనేది చూడాలి, ఎందుకంటే మామూలు మార్కెట్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు డిప్ వేరు, ఇప్పుడున్న డిప్ వేరండి. ఈ డిప్ అనేది ఏంటంటే మరింత కిందకు వెళ్లే అవకాశాలు ఉన్న కరెక్షన్ అనమాట. ఇది మామూలుగా మార్కెట్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు చిన్న కరెక్షన్స్ వస్తాయి, 100-150 పాయింట్ కరెక్షన్ వస్తే మళ్ళీ ఆ స్టాక్స్ లేదా మార్కెట్ మళ్ళీ బౌన్స్ అవుతుంది. బట్ ఇప్పుడు వచ్చినది ఏంటంటే అంత తొందరగా బౌన్స్ అయ్యే అవకాశాలు లేవు, ఎందుకంటే ఒకవైపు 2 నెగిటివ్ ఫ్యాక్టర్స్ అటు క్రూడ్ ఆయిల్ పెరగడము, తర్వాత మనకి రూపీ వీక్ కావడము, అదొకటి మళ్ళీ డొమెస్టిక్ గా చూసుకుంటే ఎలక్షన్స్ కూడా దగ్గర వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు అగ్రెసివ్ బయింగ్ అయితే ఇవ్వవద్దని చెప్తాను. ట్రేడర్స్ మాత్రం సెల్ అండ్ రాలీస్ ఒక బయింగ్ వెళ్ళాలనుకుంటే ఫ్యూ స్టాక్స్ ఏవైతే డిఫెన్సివ్ గా అనుకుంటున్నామో మనం లైక్ ఫార్మా స్టాక్స్ వాటిలో అవి కూడా కరెక్షన్ వస్తాయండి వాటిలో కూడా. లైక్ ఈ రోజు చూసుకుంటే అజంతా ఫార్మా బాగా కరెక్ట్ అయింది, ఈవెన్ టెక్ మహీంద్రా కూడా బాగా కరెక్ట్ అయింది. సో ఇటువంటి కరెక్షన్స్ లో అజంతా ఫార్మాని మరింత పడితే మరి కొనుక్కోవచ్చు, లేదా గ్లెన్మార్క్ ఫార్మా, ఇటువంటి అరవిందో ఫార్మా, ఇటువంటి స్టాక్స్ ని బయింగ్ వెళ్ళచ్చు. మిగతా రిమైనింగ్ అన్ని సెక్టర్లు కూడా వీక్ ఉన్నాయి, మిగతా అన్ని సెక్టర్లో సెల్ అండ్ ర్యాలీస్ అంటారండి.
సో 11,760 ఆల్మోస్ట్ ఇవాళ 11,460 అనుకోవచ్చు అనుకోండి. 300 పాయింట్స్ దాకా పీక్ నుంచి మన మార్కెట్స్ లో సెల్ ఆఫ్ చూసాం, జస్ట్ 300 పాయింట్స్ మన పీక్ నుంచి. కాకపోతే చాలా స్టాక్స్ లో ప్రైస్ రివిజన్ బాగా జరిగింది. అండ్ ఎనీ వ్యూ ఈ టైంలో ఎలాంటి స్టాక్స్ లో కొద్దిగా పొజిషనల్ ఫ్రేమ్ దృష్టిలో ఉంచుకున్న పొజిషనల్ కెపాసిటీ హోల్డ్ చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు ఏ స్టాక్స్ ని ఏ సెక్టార్స్ ని రాడార్ లో ఉంచుకోవచ్చు? ఓవరాల్ గా చూస్తే కనుక అన్ని స్టాక్స్ అన్ని కూడా బాగా షార్ట్ టర్మ్ లో ఓవర్ బాట్ పొజిషన్ కి రావడం చూసాము. అలాగే లాస్ట్ 2 వీక్స్ లో కూడా మనం చెప్పుకుంటున్నాము, మార్కెట్ వీక్లీ చార్ట్ లోను డైలీ చార్ట్ లోను ఇన్ఫాక్ట్ మంత్లీ మీడియం టర్మ్ చార్ట్ లో కూడా చూస్తే కనుక బాగా ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ పొజిషన్ కి వచ్చేసింది. కాబట్టి ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ ఉన్నట్టు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. ఇప్పుడు మార్కెట్ లో సడన్ గా లాస్ట్ 1 వీక్ ఒక షార్ప్ సెల్ ఆఫ్ కూడా రావడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సెల్ ఆఫ్ ముఖ్యంగా మనం ఇవాళ చూస్తే కనుక 11,500 కిందే ట్రేడ్ అవుతుంది, కాబట్టి మద్దతు లెవెల్ కింద ఉంది. కాబట్టి ఈ షార్ట్ టర్మ్ కొంచెం కన్సాలిడేషన్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే స్పెసిఫిక్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వస్తే మటుకు నా ఉద్దేశం ఈ మధ్య మనం ఈ లాస్ట్ 2-3 రోజులుగా చెప్పుకుంటున్నాం, మళ్ళీ ఐటీ సెక్టర్ ఫార్మా స్టాక్స్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే డాలర్ చూస్తే కనుక విపరీతమైన అప్రిసియేషన్ వచ్చేసింది, కొంచెం కాషియస్ లెవెల్కి వచ్చింది. కాబట్టి దాంట్లో కూడా ఒక టెక్నికల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, అలాగే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. పైగా ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి కొంచెం ఇంకా సెల్ ఆన్ న్యూస్ పద్ధతితో ఇంకా డాలర్ కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఫార్మా స్టాక్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ గా 20-30% వరకు షార్ప్ రన్అప్ రావడం చూసాము. గ్లెన్మార్క్ కానీ సన్ ఫార్మా కానీ డాక్టర్ రెడ్డిస్ కానీ అరవింద ఫార్మా ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. కాబట్టి వీటిలో కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో వీటిలో కూడా నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఇవి డిఫెన్సివ్ సెక్టర్స్ అనుకోలేము. డిఫెన్సివ్ అనేది 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ ఉండేవి డిఫెన్సివ్ గా, ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఓవర్ హీటెడ్ పొజిషన్కి వచ్చాయి. కాబట్టి వీటిలో కూడా కొంచెం ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ కి గురయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ చెప్పాలంటే మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ లో ఉంది. ఒకవేళ కనుక మార్కెట్ ఏదైనా కొంచెం 2-3 రోజుల్లో ఏమైనా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తే అప్పుడు లాంగ్ పొజిషన్ కి అనుకూలమైన సమయం వచ్చింది అనుకోవచ్చు. సో అప్పటి వరకు కొంచెం స్టే న్యూట్రల్ గా ఉండడం మంచిది. సో ఇప్పుడు లుపిన్ యాజమాన్యం కూడా మాట్లాడుతుంది, ఒక్క రూపాయి డాలర్ తో పోలిస్తే మన రూపాయి వీక్ అయ్యేది, దాదాపు 40 కోట్ల రూపాయలు అదనపు లాభం కంపెనీకి చేకూరుతుంది అని. సో అందుకే ఫార్మా కంపెనీస్ అని పాయింట్ ఆఫ్ టైమ్ లో మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేస్తున్నారు. కాకపోతే 72, 71, 72 దగ్గర ఇక్కడ స్టాప్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇంకొంత నుంచి చాలా అగ్రెసివ్ గా వెళ్ళి 73-78 దాకా చెప్తున్నారు, కానీ మేబీ అది ఎప్పటిలో సాధ్యం కాకపోవచ్చేమో. ఇప్పుడే గవర్నమెంట్ ఇంటర్వ్యూ కూడా అయినట్టుంది. సో ఇప్పుడే మీడియాతో వచ్చి మాట్లాడడం వాళ్ళు అయిన తర్వాత ఒక 30-40 పైస్ దాకా రూపీలో డిప్ కూడా రావడం చూసాం. వాళ్ళు 72-53 దాటిన తర్వాత సో ఇప్పుడు 72-20, 72-30 దగ్గర ప్రస్తుతం రూపీ కోట్ అవుతుంది. ఆల్మోస్ట్ 30+ పాయింట్ 30+ పైస్ దాకా రికవర్ అయింది పీక్ నుంచి. ఇంకొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం, అందుకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం స్మార్ట్ ఇన్వెస్టర్లో. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఘంటసాల నుంచి రంగారావు, అడగండి రంగారావు గారు. విఐపి ఇండస్ట్రీస్ ఏ ప్రైస్ లో? 350. విఐపి ఇండస్ట్రీస్ ఇది మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అండి. జస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అండి ఇది, మనం చూసుకుంటే 100 రూపాయలు ఉండేది. అక్కడ నుంచి కంటిన్యూగా పెరుగుతూ బేర్ మార్కెట్ లో కూడా ఈ రీసెంట్ మిడ్ క్యాప్ కరెక్షన్ లో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ప్రతి పార్టిసిపేషన్ లేదు. అయితే ఇప్పుడు ఈ మధ్య ఇది మరి వీక్ అయిందండి ఇది. కాబట్టి మీరు 350 రూపాయలు కొన్నారు, మంచి ఈవెన్ ఇప్పుడు కూడా మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. కాబట్టి చిన్న బౌన్స్ వస్తే ఈ స్టాక్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కరెక్ట్ అని నేను అనుకుంటాను. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఓవరాల్ మార్కెట్స్ కొంత వీక్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ స్ట్రాంగ్ గా ఉన్న ఇటువంటి కౌంటర్స్ కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడే కొనాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ అయితే మీరు ముందు ప్రాఫిట్ బుక్ చేసుకుని సజెస్ట్ చేస్తారు. వెస్ట్ గోదావరి నుంచి శ్రీనివాసరావు మరో కాలం. నమస్కారం చెప్పండి. మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంది సార్, శేషు గారికి మీదిని. థ్యాంక్ యూ అండి, చెప్పండి. క్లోజింగ్ టెల్ అది క్లోజింగ్ రిపోర్ట్ ఇవ్వట్లేదు సార్, అది మిమ్మల్ని దాన్ని ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. షూర్ అండి, చేద్దామండి తప్పకుండా. నమస్తే అండి శేషు గారు. నమస్తే. ఎస్బీఐ షార్ట్ కొట్టాను సార్ 288.5 అది కంటిన్యూ చేయమంటారా, ప్రాఫిట్ ఏమైనా వస్తే బుక్ చేసుకోమంటారా ఫ్యూచర్ లో?
అంటే ఇప్పుడు ఎస్బీఐ గారు చూసుకుంటే మనం 308 అంటే 308 ఆ లెవెల్ సెల్లింగ్ కాల్ ఇవ్వడం జరిగిందండి. ఇంటాడే ఇచ్చాము, పొజిషనల్ ట్రేడింగ్ పరంగా కూడా 292 టార్గెట్ గా ఇచ్చాము. తర్వాత అక్కడ నుంచి బయట పడింది. ఓవరాల్ ట్రెండ్ అయితే వీక్ అండి. అయితే ఒక ఇంత బాగా పడినాకేమవుతుందంటే ఒక షార్ట్ కవరింగ్, ఎంత వీక్ గా ఉన్నా కూడా వీక్ అనే స్టాక్ అయినా కూడా ఒక షార్ట్ కవరింగ్ అనేది వస్తుందండి ఫ్యూచర్స్ లో ఉన్న స్టాక్ కి. ఎందుకంటే అన్ని అందరూ షార్ట్స్ పొజిషన్స్ ఉండడం వల్ల కాబట్టి అటువంటి పొజిషన్ 280 దగ్గర రావచ్చు. కాబట్టి మీరు కొంచెం పడుతున్నప్పుడు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ కొంచెం పెరిగిగానే ఒక షార్ట్ కవరింగ్ ఒకటి రెండు రోజులు పెరిగితే మళ్ళీ అప్పుడు సెల్ చేసుకోవచ్చు. ఓవరాల్ ట్రెండ్ పరంగా ఎస్బీఐ అయితే వీకే ఉంది. అయితే మనం ఇంతకు ముందే రూపీ డాలర్ కొంచెం ఈ లెవెల్ లో కొంచెం రూపీ స్ట్రెంత్ కొంచెం టెక్నికల్ గా రూపీ స్ట్రెంత్ కావడానికి కూడా అవకాశాలు కొట్టిపారాలి. అదే కానీ జరిగితే బ్యాంకింగ్ స్టాక్స్ లో ఒక ర్యాలీ వస్తుందండి, ఆ ర్యాలీలో మీరు సెల్ చేయండి. హైదరాబాద్ నుంచి శివప్రసాద్ మరో కాల్. హలో చెప్పండి శివప్రసాద్ గారు. జిఐసి హౌసింగ్ అండి, అది ఎక్స్పెక్ట్ చేయాలా? ఏప్రిల్ లో తీసుకున్నారు మీరు? అంటే నేను చాలా క్రితం తీసుకున్నాను, 260. ఓకే, అశోక్ లేలాండ్ షిఫ్ట్ ఓవర్ అవుతే కొత్త గొప్ప గెయిన్స్ రావచ్చా? జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ అంతకంటే మనం 2015-16 లో చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లోకి ఒక మల్టీబ్యాగర్ అయిన స్టాక్. గత ఏడాది బట్టి చూస్తే కనుక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా కరెక్షన్ ట్రెండ్ లో ఉండడంతో ఈ స్టాక్ కూడా కొంచెం హై నుంచి పడింది. ప్రస్తుతానికి 300 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. పైగా ఓవరాల్ గా మనకి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో అన్నింటిలో చూస్తే కనుక జిఐసి లోయెస్ట్ ప్రస్తుతానికి వాల్యుయేషన్ ఉన్న కంపెనీ, పైగా బాగా మోస్ట్ చీపెస్ట్ స్టాక్ లా కూడా కనిపిస్తుంది. సో ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్ పొజిషన్ లో లో ప్రైస్ లో మనం ఎగ్జిట్ అవ్వమని చెప్పలేము. అశోక్ లేలాండ్ కాస్త చిన్న డిప్ లో తీసుకోవచ్చు, బట్ అదే విధంగా జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. కరీంనగర్ నుంచి రాజా మరో కాల్. అడగండి రాజా గారు. నమస్కారం చెప్పండి. సో ఐపీఓ గురించి ఇంకా మనం పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలండి. వచ్చిన తర్వాత ఒకసారి మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఒకసారి రికమెండ్ చేద్దాం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో అండ్ స్మార్ట్ ఫినిష్ కార్యక్రమంలో. కొద్దిగా వెయిట్ చేయండి దానికి సంబంధించి. హలో చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది రాజా? అయితే లాంబార్డ్ 900 ఉంది కదా సార్, 900 వస్తుంది, 800 నుండి 900 వస్తుంది 5 రోజుల్లో. ఇది తీసుకోవచ్చా సార్? ఇది ఐసీఐసీఐ లాంబార్డ్ ఇప్పుడు ఫ్రెష్ గా పిక్ చేసుకోవచ్చా? మీరు అన్నట్టుగా ఇది జస్ట్ ఒక ఫ్యూ డేస్ లోనే కూడా బాగా పెరిగిందండి. అయితే ఇప్పుడే నేను అనుకోవడం అంటే ఫ్యూచర్ అయితే బాగానే ఉండొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇప్పుడున్న రేట్లో మాత్రం నేను సజెస్ట్ చేయనండి, ఎందుకంటే మీరు అన్నట్టుగా తక్కువ టైంలో ఇంత బాగా పెరిగినప్పుడు ఆ స్టాక్ లో కొంచెం రియాక్షన్ అనేది రావచ్చు. ప్లస్ ఇంకోటి ఇది అంత చీప్ స్టాక్ కాదండి, ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే అంత చీప్ స్టాక్ ఏ కాదు. వాల్యుయేషన్స్ పరంగా చాలా రిచ్ లో ఉంది, హై వాల్యుయేషన్స్ ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం కరెక్షన్స్ లో కొనుక్కోండి, చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులకి అంత సమంజసంగా నేను అనుకోను, కొంచెం వెయిట్ చేయండి. సైదారావు మెయిల్ చేస్తున్నారు, జిఎన్ఏ యాక్సిల్స్ పిక్ చేసుకోవచ్చా ఇప్పుడు? జిఎన్ఏ యాక్సిల్ చూస్తే కనుక బాగా వీక్ గా ఉన్న స్టాక్. ఈ మధ్య మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అన్ని పడటం తోటి ఈ స్టాక్ కూడా 580 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి మేరకు ఈ ఆటో అయాన్స్లో స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఒక 5% వరకు ఒక స్పర్ట్ రావడం చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ స్టాక్ లో ప్రస్తుతానికి కొంచెం టెక్నికల్ గా సపోర్ట్ ఉండడము, అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అలాగే మనకి ఓవరాల్ గా అవుట్లుక్ కూడా చూస్తే కనుక జిఎన్ఏ యాక్సిల్స్ కి పాజిటివ్ గా కనిపిస్తుంది. ఈక్విటీ కూడా తక్కువగానే ఉంది, ఓవరాల్ గా రీజనబుల్ ప్రాఫిట్స్ కూడా ఉంది. సో ఈ లెవెల్లో లేట్ వచ్చిన డిప్ వస్తే కనుక మీరు బై చేయొచ్చు జిఎన్ఏ యాక్సిల్స్. రవికుమార్ అడుగుతున్నారు, అరవింద ఫ్యూచర్స్ 813 లో ఇవాళ బై చేశారట, హోల్డ్ ఆర్ సెల్? అరవింద ఫ్యూచర్స్ అట్ 813 బాగా పీక్ ప్రైస్ లో తీసుకున్నారండి అరవింద ఫార్మా. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 వీక్ గా చూస్తే కనుక 670 రూపాయల నుంచి 850 రూపాయల వరకు పెరిగిన స్టాక్. ఇవాళ ఒక 1% వరకు డిప్ రావడం కూడా చూసినాం. బై చేశారు, బై చేశారంటే మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అంటే ఇమీడియట్ లో షార్ట్ టర్మ్ లో కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ వల్ల కొంచెం టెక్నికల్ కన్సాలిడేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే, ప్రస్తుతానికి మనకు సమయం పెంచిపోతుంది, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా కార్యక్రమాన్ని ఇక్కడతో వైండప్ చేద్దాం. ఇప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ5 న్యూస్ అండ్ టీవీ5 మనీ.